వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ రిలీజ్ అయింది బాక్స్ ఆఫీస్ నే షేక్ చేసింది ఆ తర్వాత భారీ బడ్జెట్ సినిమా కేజీఎఫ్ రిలీజ్ అయి ఆఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించింది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ఇండస్ట్రీని రఫ్ఫాడించేందుకు రెడీ అయ్యింది నిజానికి ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్ కొరటాల శివ మేకింగ్ మెగాస్టార్తో పాటుగా ఫస్ట్ టైం రామ్ చరణ్ నటిస్తుండడం తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే ఫ్రేమ్లో ఒకే ఫైట్లో ఒకే సాంగ్లో కనిపిస్తుండడం అనేది ఫ్యాన్స్కి మంచి కిక్కువబోతోంది ఇదిలా ఉంటే ఆచార్య షూటింగ్ జరిగేటప్పుడు అప్పుడు బాలయ్య బాబు వచ్చి వెళ్ళిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అసలు బాలయ్య బాబు ఆచార్య సెట్లోకి ఎందుకు వచ్చాడు అక్కడ ఏం జరిగిందనేది టాలీవుడ్ ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది బాలయ్య బాబు చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా సెట్స్ కి ఎందుకు వచ్చాడంటే బాలయ్య బాబు నెక్స్ట్ సినిమా కొరటాల శివతో ఉండబోతుందా అనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాని తాకింది కొరటాల శివతో బాలయ్య బాబు ఒక సినిమా చేయబోతున్నాడనే వార్త హల్చల్ చేస్తోంది ప్రస్తుతం బాలయ్య బాబు మలినేని గోపిచంద్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఒక స్టారర్ సినిమాకి కమిట్ అయ్యాడు ఈ సినిమాలో బాలకృష్ణతో పాటుగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తుబోతున్నాడని టాక్ ఈ రెండు సినిమాల తర్వాత ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సీక్వెల్ చేయాలని బాలయ్యబాబు ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు దానికోసం స్వయంగా బాలయ్యబాబే కథని సైతం రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈలోగా డైరెక్టర్ కొరటాల శివతో ఒక సినిమాకి కమిట్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది బోయపాటి శ్రీనివాస్తో కలిసి హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య తర్వాత సినిమాలు ఎలా ఉండిపోతున్నాయని ఫ్యాన్స్ చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నారు నిజంగా బాలయ్యబాబు యాక్షన్ వాడి వేడి తెలిసిన డైరెక్టర్ ఎవరయ్యా అంటే అది ఖచ్చితంగా బోయపాటి అనే చెప్పాలి యాక్షన్ తీయడంలో బోయపాటి డైలాగ్స్ చెప్పడంలో బాలయ్యబాబు తర్వాతే ఎవరైనా అనేది అఖండ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది ఒకవైపు మంచి కథాన్ని ఎంచుకుంటూనే బాలయ్య బాబు హై వోల్టేజ్ యాక్షన్ ఉండేలా డైరెక్టర్ కేర్ తీసుకుంటున్నారు ఇప్పుడు కొరటాల శివ అంటేనే సోషల్ మెసేజ్కి పెట్టింది పేరు ఏదో ఒక సోషల్ ఎలిమెంట్ని టచ్ చేస్తూ కమర్షియల్గా సినిమాని తెరకెక్కించడంలో కొరటాల శివ దిట్ట జనత గ్యారేజ్ శ్రీమంతుడు భరత్ అనే నేను ఇలా ప్రతి సినిమాలో కొరటాల మార్క్ తప్పనిసరిగా ఉంటుంది అందులోనూ పెద్ద హీరోని డీల్ చేయడంలో కొరటాల శివకి ఒక ప్రత్యేకమైన శైలి కూడా ఉంది అందుకే వీరిద్దరికా కలిస్తే పండగ అని చెప్పాలి నిజానికి బాలయ్య బాబు ఇంతవరకు ఎలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేయలేదు ఇప్పుడు వోల్టేజ్ యాక్షన్ తో ఇలాంటి సినిమా చేస్తే బాలయ్య బాబు కెరియర్ లో మర్చిపోలేని సినిమా అవుతుంది అందుకే వీరిద్దరి కాంబోలో సినిమా ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు వీరిద్దరి కాంబోలో సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది ఇక ఊరమా సినిమాకి ఫ్యాన్స్ రెడీ అయిపోండి అంటూ సంకేతాలు ఇచ్చినట్లేనా అనిపిస్తోంది ఆచార్య సెట్ లో కొరటాల శివాతో చిరంజీవితో చాలాసేపు గడిపిన బాలయ్య బాబు ఈ విషయాలు కూడా ప్రస్తావించినట్లుగానే తెలుస్తోంది అది మ్యాటర్ మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి